హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గూగుల్ డూడుల్ని గమనిస్తే ఓ వ్యక్తి ఎంతో ఆప్యాయంగా ప్రమాదకరమైన మొసలిని చేతిలో పెట్టుకుని నవ్వుతూ కనిపిస్తాడు. అతడే స్టీవ్ ఇర్విన్. జీవితమంతా మొసళ్లకు జంతువులకే ధారపోసి అదే ప్రపంచంలో చనిపోయాయని ఈరోజు అతని పుట్టినరోజు సందర్భంగా గూగుల్ డూడుల్ అతని ఫోటోలు పెట్టడం జరిగింది. స్టీవ్ జీవితం గురించి కొన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. స్టీవ్ ఇర్విన్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో 1962 ఫిబ్రవరి 22న జన్మించారు. స్టీవ్ తల్లిదండ్రులైన బాబ్ ఇర్విన్ లిన్లు జంతు ప్రేమికులు. వారి దగ్గర నుంచే స్టీవ్ జంతువులను ఎలా ప్రేమించాలో మచ్చిక చేసుకోవాలో నేర్చుకున్నాడు. స్టీవ్ కు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు పుట్టినరోజు కానుకగా 11 అడుగుల పైథాన్ను కానుకగా ఇచ్చాడు. స్టీవ్ దానికి ఫ్రెడ్ అని పేరు పెట్టి ముద్దుగా చూసుకునేవాడు. స్టీవ్ 11 ఏళ్ల వయసులో మెల్బోర్న్ నుంచి మకం మార్చి క్విన్లాండ్ లో పీర్వా రిప్టైల్ పార్క్ ను ఏర్పాటు చేశారు. దానిలో ఎన్నో రకాల మొసళ్ళు ఉండేవి. వాటిని చూసుకోవడమే స్టీవ్ యొక్క పని. ఆ పార్క్ బాధ్యతలు చూసుకుంటున్నప్పుడే స్టీవ్ కు మొసళ్ళంటే ప్రేమ ఏర్పడింది. ఆస్ట్రేలియాలో ఎక్కడ మొసళ్ళు జాడ కనిపించినా స్టీవ్ అక్కడికి వెళ్లి వాటిని కాపాడి మంచి నీటిలో వదులుతుండేవాడు. అప్పుడే స్టీవ్ పేరు మెల్లమెల్లగా అందరికి తెలిసింది. తర్వాత జూ బాధ్యతలు మొత్తం స్టీవ్ చేతికే వచ్చేసాయి. అయితే పార్కు ను చూడడానికి వచ్చే టెర్రీతో ప్రేమలో పడ్డాడు స్టీవ్. ఆమెను పెళ్లి చేసుకుని తన హనీమూన్ లో కూడా మొసళ్లతో సావాసం చేసి ఆ జ్ఞాపకాలన్నీ కెమెరాలో బంధించాడు. స్టీవ్ గురించి తెలిసిన యానిమల్ ప్లానెట్ ఛానల్ వారు ది క్రొకోడైల్ హంటర్ పేరుతో ఒక ప్రోగ్రామ్ కు రూపకల్పన కూడా చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి ఎపిసోడ్ లో స్టీవ్ టెరీల మొసళ్లతో కూడిన హనీమూన్ విశేషాలను టెలికాస్ట్ చేయడం జరిగింది. స్టీవ్ మొసళ్లతో చేసే విన్యాసాలతో అనతికాలంలో ఆ షో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. దాదాపు 100 దేశాల్లో ప్రదర్శితమై స్టీవ్ కు అభిమానులను సంపాదించి పెట్టింది. స్టీవ్ కేవలం మొసళ్ళనే కాదు, పాములతో చేపలతో కూడా చాలా ఆప్యాయంగా ఉండేవాడు. సముద్రాల్లో 100 అడుగుల లోతున్న రకరకాల చేపల మధ్య గడుపుతూ కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. స్టీవ్ చాలా రకాల మొసళ్ళను గుర్తించాడు. దానిలో ఒక మొసలికి స్టీవ్ ఇర్విన్ పేరు మీద ఎల్సియా ఇర్విని అని నామకరణం చేశారు. చేపలతో సావాసం చేసిన స్టీవ్ అదే చేప వల్ల మరణం పొందాడు. 2006 సెప్టెంబర్ 4న ఒక షో నిర్వహిస్తుండగా చేప తోకలోని ముళ్ళు అతనికి గుచ్చుకోవడంతో రక్తం విషమెక్కి చనిపోయాడు. స్టీవ్ ఇర్విన్ మృతికి సంతాపంగా యానిమల్ ప్లానెట్ ఆ కార్యక్రమాన్ని కూడా నిలిపేసింది. 2001లో స్టీవ్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వం సెంటినరీ మెడల్ తో సత్కరించింది. 2004లో ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ చేశారు. ప్రతి ఏడాది నవంబర్ 15న ఇర్విన్ డేగా సెలబ్రేట్ చేస్తూ వన్యప్రాణుల కోసం చందాలు వసూలు చేస్తుంటారు. ఇలా తన జీవితకాలం మొత్తం వన్యప్రాణులు, ముఖ్యంగా మొసళ్ళకి అంకితమిచ్చిన స్టీవ్ ఇర్విన్ చిన్నారులకు హీరోగా మారిపోయాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా గూగుల్ తన డూడుల్లో స్థానం ఇచ్చి ఘనంగా నివాళులు అర్పించింది. ఇదన్నమాట మొసళ్ళ ప్రేమికుడు స్టీవ్ ఇర్విన్ గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతా కు జై. జై హింద్.